లోకి రాగానే తొలి సంతకం డిఎస్సీ పైనే చేస్తానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో తనను కలిసినప్పుడు పెన్ను ఇచ్చిందని, ఆ పెన్నుతో సీఎం అయ్యాక డిఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరిందని చంద్రబాబు తెలిపారు. ఖచ్చితంగా అలాగే చేస్తా అని ప్రకటించారు. టీడీపీ వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ప్రజాగళంలో భాగంగా నిన్న కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా సుంగవరపుకోటలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం భయంకర నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోయి నష్టపోతుందన్నారు. జగన్ లాంటి దుర్మార్గుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల గతేంటో అందరూ ఆలోచించాలన్నారు. అసలే కోతి, ఆపై కళ్లు తాగిన చందాన ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో తానొక్కడే శాశ్వతం అనుకుని జగన్ ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సీ పైన. ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సీ మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.